Mokka Jonna Saggu Biyam Vadalu ki kavalsina padarthalu. Mokka Jonna paste, nana pettina Saggu Biyam, pachimirchi turumu, jilakara, allam mukkalu, biyam pindi, kottimira, uppu, banta soda, noone. Mokka Jonna Saggu Biyam Vadalu ki kavalsina padarthalu chusaru kadandi. Ippudu procedure chuddam. First mana oka mixing bowl teesukundam. So, Mokka Jonna season start అయిపోయింది కాబట్టి ఇవాల శ్రావణ శుక్రవారం స్పెషల్ గా మనం Mokka Jonna Saggu Biyam Vadalu చేసుకుంటున్నాం. So, first Mokka Jonna ని ఇలా పేస్ట్ లాగా చేసుకున్నామండి. So, దీన్ని మిక్సింగ్ బౌల్ లోకి వేసేసుకుందాం. And అలానే ఇందులోకి నానబెట్టుకున్న సగ్గు బియ్యం కూడా 1 కప్ తీసుకుందాం. So, మీకు కావాల్సినంత క్వాంటిటీ కొంచెం ఎక్కువగా తింటాం అంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు లేదంటే 1 కప్ ఇస్ ఫైన్ ఫెయిర్ ఎనఫ్. So, వీటన్నిటిని కూడా చక్కగా మిక్స్ చేసుకుందాం. Mokka Jonna lo fiber content ekkuga untundi kabatti happy ga chinna nunchi pedda variki andaru happy ga tinechu ante kaakunda varshalu padutunte Mokka Jonna pottulala kaalchukoni tinte super ga untundi kada. Mokka Jonna pottulu ante andarki telusu ela kaalchukovali chaala simple kabatti ivala different ga undalani manam vadalu prepare chestunnam. So Saggu Biyam Mokka Jonna paste rendu kuda kalpesukunna tarvata ee vadalu spicy ga undali ante pachimirchi add cheyalsinde kadandi. So next pachimirchi add cheskundam. Oka 1.5 tablespoon ante oka 2 mirchis teeskunanu ante. So vaatini chakkaga turmi pettukunnam anamata. So pachimirchi thurum add cheseskunnam. So pachimirchi thurum ni ila vesesukunnam anamata ee vadallo. So pachimirchi thurum kuda vesesukunna tarvata next induloki koncham banta soda light ga sprinkle chestunnam saripothundi mari ekku avasaram ledhu and alane kuddiga jilakara digestion ki chala manchidi kabatti koncham appudappudu snacks lo manam vaadutuntam taste ki saripada uppu vesukundam. So spicy ga undi uppu lekapothe ela kashtam kadandi anni ruchulu proper ga undali ante anni vaadali andukane snacks lo almost any ingredients vadesam. So ippudu salt kuda add chesukunnam kadandi alane next allam allam ni chin chinna mukkallaga cut chestunnam anamata allam turumu. So adi kuda ekkuva ishtapadte koncham ekkuva veskondi ledante oka 1 tablespoon is also fine. Mari next kottimira flavor adduri potundi mari vadalu flavor super ga raavalante kottimira నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది ఇలా వడల్ కంటే కూడా నేను వెజిటబుల్ షాప్ పెట్టుకున్న అందులో కూరగాయలు చాలా చక్కగా అమ్మగలుగుతానన్న కాన్ఫిడెన్స్ కలుగుతుంది మీకు కూడా అనిపిస్తుందా అయితే వెంటనే నాతో జాయిన్ అయిపోండి. సో కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఎస్ వీటన్నిటిని మనం మిక్స్ చేసేసుకుందాం. సో వీటిని కావాలంటే వడల్లాగా డైరెక్ట్ గా కూడా వేసేసుకోవచ్చు బట్ ఇవి విడిపోయే ఛాన్స్ అంటే పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి వీటిలో నేను బియ్యం పిండి యాడ్ చేస్తున్నానండి. బియ్యం పిండి వరి పిండి రైస్ ఫ్లోర్ మనకు నచ్చినట్టు అనుకుంటాం. సో దాన్ని యాడ్ చేసుకుంటూ కొంచెం వడల్లాగా వీటిని మనం ప్రిపేర్ చేసుకుందాం. ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు సరిపోతుంది ఆర్ అదర్వైజ్ కావాల్సినంత క్వాంటిటీకి ఎంత అయితే మనం చూసుకోవాలో చూసుకుంటూ జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి బియ్యం పిండి. ఇలా చక్కగా మనం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇంకేముంది వడలు చేసుకోవడమే. అండ్ శ్రావణ శుక్రవారం కాబట్టి లాస్ట్ 3 ఎపిసోడ్స్లో కూడా ఎక్కడ మనం ఆనియన్స్ యూజ్ చేయలేదు. ఆర్ అదర్వైజ్ చాలామంది శ్రావణ శుక్రవారాలు ఉన్నప్పటికీ కూడా చాలామంది ఆనియన్స్ తింటుంటారు కాబట్టి లేదంటే రెగ్యులర్ ఫార్మాట్లో డే టు డే లైఫ్లో కూడా ఇఫ్ నాట్ శ్రావణ మాసం కాకుండా వేరే మాసాల్లో కూడా స్నాక్స్ చేసుకోవాలి అన్నప్పుడు కూడా మనం ఉల్లిపాయలు యూజ్ చేస్తాం కాబట్టి అలాంటి టైమ్స్లో కూడా చక్కగా ఆనియన్స్ యాడ్ చేసుకుని ఈ వడల్ని చేసుకోవచ్చు చాలా బాగుంటుంది. రైట్ సో Mokka Jonna Saggu Biyam వడల్కి కావాల్సిన మిశ్రమం అయితే రెడీ అయిపోయింది. మరి నెక్స్ట్ మనం వడలు వేసేసుకుందాం. ఇంతకుముందు మనం Mokka Jonna Saggu Biyam వడలు ప్రిపేర్ చేసుకున్నాం కదండి దానికి కావాల్సిన మిశ్రమం అంతా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు చక్కగా స్టవ్ వెలిగించేసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా వడలు మనం ప్రిపేర్ చేసుకుందాం.
సో శ్రావణ శుక్రవారాలు అంటేనే వడలు పకోడీలు బజ్జీలు ఇవన్నిటికీ ఫేమస్ అనమాట. సో డీప్ ఫ్రై వంటలన్నీ కూడా ఇప్పుడే చక్కగా వెలుగులోకి వస్తాయి ఆన్ శ్రావణ శుక్రవారాలు కాబట్టి మనం కొంచెం డిఫరెంట్గా వెరైటీగా ఇంగ్రీడియంట్స్ మార్చి అండ్ కొత్త టేస్ట్ని మీకు పరిచయం చేస్తున్నాం ఇన్ స్నాక్స్. సో ఇప్పుడు వడలుకి డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి దానికి కావాల్సినంత ఆయిల్ వేసుకుందాం. సో కడాయి నిండా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది, వడలు కూడా చాలా చక్కగా క్రిస్పీగా వస్తాయన్నమాట. ఎందుకంటే వడల కోసం మనం బియ్యం పిండి వాడుతున్నాం కదా మరి. సో ఆయిల్ చక్కగా స్ప్రెడ్ చేసేసుకుందాం. సో వడలకి కావాల్సినంత ఆయిల్ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కగానే మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని వడల్లాగా చేసి ఆయిల్లో వేసేసుకోవడమే, చాలా సింపుల్. సో కొంతమంది చిన్నగా తినాలనుకుంటే చిన్న వడలు చేసుకోవచ్చు, లేదంటే పెద్దగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా వడలను అన్నింటినీ ప్రిపేర్ చేసుకుని వన్ ఆఫ్టర్ వన్ మనం ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఆయిల్ వేడెక్కగానే వడలు ప్రిపేర్ చేసేసుకుందాం. ఆల్ రైట్స్, ఆయిల్ వేడెక్కిపోయిందండి మనం వడలు ప్రిపేర్ చేసుకునే లోపే. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ వడాస్ని ఆయిల్లో వేసేసుకుని చక్కగా డీప్ ఫ్రై చేసేసుకుందాం. అండ్ ఇవి డీప్ ఫ్రై అయ్యే లోపు పక్కన ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్ కనుక మనం రెడీగా పెట్టుకున్నట్లయితే ఈ వడలు ప్రిపేర్ అయిపోయే లోపే చక్కగా డీప్ ఫ్రై అవ్వగానే పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. సో జస్ట్ లైక్ దాట్ మీకు కావాల్సినంత క్వాంటిటీ ఆఫ్ వడాస్ని మీరు హ్యాపీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. మొక్కజొన్న సగ్గు బియ్యం వడలు డిఫరెంట్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. ఆల్ రైట్, సో చూద్దాం ఎంతవరకు వచ్చాయో ఇవి. సో ఇమీడియట్గా ఫ్రై అయిపోతున్నాయండి ఇవి. కొంచెం కలర్ చేంజ్ అయ్యి బ్రౌన్ కలర్లోకి రాగానే చక్కగా తీసేసి వీటిని మనం పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి వేసేసుకుందాం. సో ఇవి ఇంకొంచెం సేపు వేగాలి ఇలానే. లెట్స్ కుక్ ఇట్ ఫర్ అనదర్ 2 మినిట్స్. ఆల్ రైట్, సో ఈ వడాస్ రెడీ అయిపోయాయండి. చూసారు కదా మంచి కలర్లోకి కూడా వచ్చేసాయి అన్నమాట, బ్రౌన్ కలర్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఎస్, వీటిని ఇలా మనం పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అండ్ ఇక్కడ మీ అందరికీ ఒక టిప్ ఏంటంటే, మొక్కజొన్న మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నప్పుడు చాలా నీట్గా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి, ఎక్కడ కూడా మొక్కజొన్నలు ఉండకుండా చూసుకోవాలి. సో అక్కడ కనుక మొక్కజొన్నలు ఉన్నట్టయితే మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం పేలే అవకాశాలు లాంటివి ఉంటాయన్నమాట, సగ్గు బియ్యం లాంటివి కూడా. సో జాగ్రత్తగా చూసి ప్రిపేర్ చేసుకోండి. మొక్కజొన్న సగ్గు బియ్యం వడల్కి ప్లేటింగ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మరి ప్లేటింగ్ కోసం చాలా సింపుల్గా నేను ఒక వైట్ ప్లేట్ తీసుకున్నానండి. అందులో కాంబినేషన్ వచ్చేసి కారం చట్నీ అండ్ పుదీనా లీవ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న వడాస్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. సో ఇలా పెట్టచ్చు ఆర్ అదర్వైజ్ మీకు నచ్చినట్టుగా మీరు ఎస్ దాన్ని డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. మరి వేడి వేడిగా మొక్కజొన్న సగ్గు బియ్యం వడలు రెడీ అయిపోయాయి. ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసేద్దాం. బట్ అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒక చిన్న రీక్యాప్. మొక్కజొన్న సగ్గు బియ్యం వడలకి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న పేస్ట్, నానబెట్టిన సగ్గు బియ్యం, పచ్చిమిర్చి తురుము, జీలకర్ర, అల్లం ముక్కలు, బియ్యం పిండి, కొత్తిమీర, ఉప్పు, వంట సోడా, నూనె. మొక్కజొన్న సగ్గు బియ్యం వడలు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో మొక్కజొన్న పేస్ట్, నానబెట్టిన సగ్గు బియ్యం వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి తురుము, వంట సోడా, జీలకర్ర, తగినంత ఉప్పు, అల్లం ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత బియ్యం పిండి కూడా వేసి వడ మిశ్రమం లాగా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని వడల్లాగా ప్రిపేర్ చేసి డీప్ ఫ్రై చేసుకుని పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే మొక్కజొన్న సగ్గు బియ్యం వడలు రెడీ.